మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే. నేను నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఒక నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. వన్ కమెంట్. థ్యాంక్ యూ.